తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో పలు ఆలయాల్లో కేటీఆర్ పేరిట ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చిట్కుల్ వేదికగా మొక్కలు నాటిన నీలం మధు గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు ప్రత్యేక జీవనోపాధి కేంద్రాన్ని ప్రారంభించారు. అలానే ఇంద్రేశం గ్రామ శివారులో ఉన్న మదర్ తెరిసా వృద్ధాశ్రమంలో కేటీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇస్నాపూర్ గ్రామంలో దివ్యాంగుల జీవనోపాధి కేంద్రం ద్వారా ఇద్దరు దివ్యాంగులకు జీవనోపాధికి ఉపయోగపడేలా 2 కుట్టు మిషన్లను నీలం మధు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ కింద వికలాంగులకు 4016 రూపాయలకు పెంచిన సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి దివ్యాంగులతో కలిసి నీలం మధు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు గర్వించేలా కేటీఆర్ పనితీరు ఉందని కొనియాడారు. రాష్ట్ర పురోగాభివృద్ధిలో సీఎం కేసీఆర్ సహా కేటీఆర్లు కీలక పాత్ర పోషిస్తూ తెలంగాణను బంగారు తెలంగాణ మార్చడం సంతోషకరమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు సహా మదర్ తెరిసా ఫౌండేషన్కు సంబంధించిన సభ్యులు తదితరులు హాజరయ్యారు. అందరికీ నమస్కారం అన్న. ఈరోజు 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. మా రామన్నకు బర్త్డే విషెస్ చెప్తున్నాం. మా ఎన్ఎంఆర్ యువసేన పడంచర్ కాన్సెన్స్ తరపున చేస్తున్నాం. అది ఇస్నాపూర్ చౌరస్తాల కేక్ కట్ చేసి ఎన్ఎంఆర్ యువసేన తరపున ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఇంకా కూడా చాలా చల్లగా మంచిగా ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నాం. అట్లనే తులజాభవాని దగ్గర అమ్మవారి దగ్గర పూజలు నిర్వహించడం, అట్లనే ఇస్నాపూర్లో కేక్ కట్ చేసినాం ఎన్ఎంఆర్ యువసేన తరపున. అట్లనే వికలాంగులకు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఎట్లయితే గిఫ్ట్ ఎ స్మైల్ తీసుకొచ్చిండో అట్లా వికలాంగులకు కూడా ఇక్కడ కుట్టు మిషన్ల కేంద్రం నిర్వహించడానికి వాళ్ళకు కూడా ఎన్ఎంఆర్ యువసేన తరపున కూడా ఆర్థిక సాయం చేసి వాళ్ళ కుట్టు మిషన్లు ఇప్పియడం జరిగింది. దీని తర్వాత ఇంద్రేశం గ్రామంలో అనాథ ఆశ్రమం ఉంటుంది, వాళ్ళకు పిల్లలకు బట్టలు అదేవిధంగా భోజన సౌకర్యాలు చేసినాం. ఇట్లనే రామన్న ఎట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సేవలు చేస్తుండే ఆయన స్ఫూర్తిగా తీసుకొని యూత్కు ఐకాన్ కాబట్టి మేము కూడా ఆయన అడుగు జాడలు మీరు చూస్తుండొచ్చు. పడంచర్ కాన్సెన్స్లో నీలం మధు అంటే ఎవరంటే కేటీఆర్ మనిషి, కేటీఆర్ తమ్ముడు అంటారు. అట్లనే ఆయన తమ్ముళ్లాగా నేను పని చేసుకుంటూ వెళ్తా. రానున్న రోజుల్లో కూడా మా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మూడోసారి దీవించాలని అమ్మవారును, నా ఎన్ఎంఆర్ కార్యకర్తలను కూడా అందరిని కూడా కోరుకున్నా. రానున్న రోజుల్లో కూడా రామన్న ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈ 10 ఏళ్లలో దశాబ్ది ఉత్సవాలలో చెప్పారు, చూస్తుండొచ్చు ఎంత అభివృద్ధి చెందిందో. రానున్న మూడోసారి హైట్రిక్ చేసి దేశ ప్రజలకు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ ఈడ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే సంక్షేమ పథకాలు ఇస్తున్నామో దేశంలో కూడా అలాంటి సంక్షేమ పథకాలు అందాలని మా ముఖ్యమంత్రి సార్, ఎందుకంటే బడుగు బలమైన వర్గాలు అన్ని రకాలుగా ముందుండాలని కోరుకునే వ్యక్తి కేసీఆర్ సార్. ఈ బడుగు బలమైన వర్గాలు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో 2001లో ఆయన పార్టీ నిర్వహించిన రోజు ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి మనిషి, ప్రతి కులం, ప్రతి మతం తెలుసు ఆయనకు. ఏ జాతులకు ఏమి చేయాలి, ఎలాంటి అభివృద్ధి చేయాలని ఆయనకు ఉంది. ఈరోజు కూడా 2001 తర్వాత తెలంగాణ తెచ్చినాక తెలంగాణ ఎట్లయితే అభివృద్ధి చేసిందో ఈరోజు కూడా మీకు ఈ 2023 ఎన్నికల్లో కూడా అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకపోయి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొస్తాం, కేసీఆర్ అడుగుజాడలు నడుస్తాం, దేశానికే ఈ తెలంగాణ ప్రాంతాన్ని దిక్కుచూచిగా చూపిస్తాం. అందులో కూడా పడంచర్ కాన్సెన్స్ని కూడా రోడ్డు మోడల్ చేస్తాం. కేసీఆర్ అడుగుజాడలు నడిచి ప్రతి ఒక్కరికి యువతకు ఉపాధి అయినా సరే అన్ని రకాలుగా అన్ని అంగులలో అన్ని వింగులలో మేము డెవలప్ చేస్తామని తెలియజేస్తున్నా. మరి కూడా మా ముఖ్యమంత్రి సార్, కేటీఆర్ సార్, హరీష్ అన్న దయ నా మీద ఎప్పటికీ ఉంటుంది. ఈ బీసీ బిడ్డకు, ఈ బహుజన బిడ్డకు వాళ్ళు ఖచ్చితంగా నా మీద ఆశీర్వాదం ఉంటుందని అమ్మవారిని కూడా మొక్కుకున్నా. ఈ కార్యక్రమం నన్ను ఇక్కడ నిర్వహించిన నా ఎన్ఎంఆర్ ఇస్నాపూర్ కార్యకర్తలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పడంచర్ కాన్స్టిట్యూన్సీ నుంచి వివిధ మండలాలు గ్రామాల నుంచి వచ్చిన నా ఎన్ఎంఆర్ కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మీరు ఇంత ప్రేమ, ఇంత అభిమానాలు కూడా నా మీద చూపించడానికి, మీ ఆశీర్వాదాలు ఉండడానికి నేను ఆ భగవంతుని కోరుకుంటున్నా. నేను కూడా మీ ఇంట్లో ఒక బిడ్డలాగా ఉంటానని తెలియజేస్తున్నా. జై కేసీఆర్.